వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అసలు స్టాక్ మార్కెట్స్ అంటే ఏమిటి, షేర్లు అంటే ఏమిటి, అసలు కంపెనీ మనకి షేర్లు ఎందుకు అమ్ముతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా స్టాక్స్. స్టాక్ అంటే పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. అంటే మనం ఏదైనా ఒక కంపెనీలో షేర్ కొన్నామంటే ఆ కంపెనీ యొక్క ఆస్తుల్లోనూ అలాగే వాటికి భవిష్యత్తులో రాబోయే లాభ నష్టాల్లో మనకి కొంత వాటా ఉందని అర్థం. ఉదాహరణకి XYZ అనే షుగర్ కంపెనీ ఉందనుకుందాం. ఈ కంపెనీ తన షుగర్ ఎక్స్పోర్ట్స్ని పెంచి మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలనుకుంటుంది. మరి షుగర్ ప్రొడక్షన్ పెరగాలంటే ఆ కంపెనీ వేరే చోట ఒక కొత్త ప్లాంట్ అయినా పెట్టాలి, లేకపోతే ఉన్న ప్లాంట్ని పెద్దదిగా చేయాలి. అలా చేయాలంటే ఆ కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు అనేది కావాలి. ఇంత డబ్బును సంపాదించడానికి కంపెనీకి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం, కానీ అన్ని కోట్లకు చెల్లించవలసిన వడ్డీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో మార్గం షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం, అంటే పబ్లిక్కి షేర్లను అమ్మడం. ఇక్కడ బ్యాంకు వడ్డీలు లాంటివి ఎటువంటివి ఉండకపోవడం వల్ల ఎక్కువ కంపెనీలు స్టాక్ మార్కెట్లని ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. తరువాత కంపెనీ తన షేర్ వాల్యూ ఎంత ఉండాలో నిర్ణయిస్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే, ఉదాహరణకి XYZ అనే షుగర్ కంపెనీకి తన విస్తరణ కోసం 1 కోటి రూపాయలు కావాలనుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీ ఆ 1 కోటి రూపాయలని 100,000 భాగాలుగా, అంటే 100,000 షేర్లుగా విడగొట్టి పబ్లిక్కి అమ్ముతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ 100 రూపాయలు అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 10,000 ఉన్నాయనుకుందాం. అతను ఆ 10,000ను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు అతను XYZ అనే ఒక కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని అది మంచి లాభాలు ఇస్తుందని తనకు నమ్మకం కుదిరితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు తన దగ్గరున్న 10,000తో 100 రూపాయలు ఉన్న XYZ షేర్లను 100 షేర్లు కొనుక్కుంటాడు. ఇప్పుడు అతనికి ఆ కంపెనీలో ఆస్తుల్లోనూ అలాగే లాభ నష్టాల్లోనూ కొంత వాటా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వ్యక్తి ఇన్వెస్ట్ చేసినట్టుగానే చాలామంది ఇన్వెస్టర్లు కూడా XYZ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీ ఆ డబ్బును సక్రమంగా ఖర్చు పెట్టి మంచి లాభాలు గడిస్తే పెట్టుబడిగా పెట్టిన 1 కోటి రూపాయలు 2 కోట్లు అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా 100 రూపాయలు ఉండవలసిన షేరు 200 అవుతుంది, అంటే డబుల్ అయిందనమాట. ఇప్పుడు షేర్ వాల్యూ 200 ఉంది కదా, ఇటువంటి సమయంలో ఆ ఇన్వెస్టర్ తన దగ్గరున్న 100 షేర్లను అమ్మేసనుకుందాం. ఇప్పుడు 10,000 పెట్టిన తనకి 20,000 వస్తాయి, అంటే 10,000 లాభం అన్నమాట. ఒకవేళ ఈ XYZ అనే కంపెనీ ఇన్వెస్టర్ దగ్గర నుంచి తీసుకున్న 1 కోటి రూపాయలు సక్రమంగా ఖర్చు పెట్టకపోయినా, లేకపోతే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళినా ఆ షేర్ వాల్యూ అనేది పడిపోతుంది. షేర్ వాల్యూ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇన్వెస్ట్ చేసిన మనీలో కొంత లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్లు అనేవి చాలా రిస్క్తో కూడుకుని ఉంటాయి. మనం ఎంత త్వరగా అయితే మనీ సంపాదించగలమో అంతే త్వరగా కూడా పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మరి ఈ రిస్క్ని తగ్గించుకుని ఎక్కువ లాభాలు ఎలా పొందాలో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓకే వ్యూయర్స్, స్టాక్ మార్కెట్ గురించి మరింత తెలుసుకోవాలనుకున్న, అలాగే ఎప్పటికప్పుడు వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.